दृष्टि ऑफ सोल कॉन्शियसनेस। शांति। आई क्रिएट द एटीट्यूड बाय रिमाइंडिंग मायसेल्फ। నేను ఈ వైఖరిని సృష్టించుకుంటూ నన్ను నేను గుర్తు చేసుకుంటూ పవిత్రతను ఆఫ్ మై ఇటర్నల్ స్టేజ్ నా పవిత్రతను నా అనాది స్థితి నా ఆది స్థితిని గుర్తు చే వైఖరిని తయారు చేసుకుంటూ పూర్తిగా పవిత్ర అవుతూ అండ్ ఐ లుక్ ఎట్ ఎవ్రీవన్ అందరి వంక చూస్తూ ఉన్నాను అండ్ బిఫోర్ స్పీకింగ్ మాట్లాడే ముందు ఐ సే ఇన్ మై మైండ్ నా మనస్సు ద్వారా దట్ ఐ యామ్ టాకింగ్ టు ద సోల్ నేను ఆత్మతో మాట్లాడుతున్నాను వన్ హూ ఇస్ ఎటర్నల్లీ ప్యూర్ ఎవరైతే అనాదిగా స్వచ్ఛ ప్యూర్ ఆత్మో వారితో మాట్లాడుతున్నాను సో ఐ యాజ్ ఎ ప్యూర్ సోల్ నేను పవిత్రమైన ఆత్మను షేర్ మై దృష్టి నా దృష్టిని వారితో విత్ అదర్ పంచుకుంటున్నాను ఇంటర్నల్లీ ప్యూర్ సోల్ అంతర్ముఖంగా పవిత్రమైన ఆత్మలతో నా దృష్టిని అండ్ ఫ్రమ్ దిస్ ప్యూరిటీ ఇస్తూ ఉన్నాను ఈ పవిత్రత ద్వారా ఈ వైఖరి ద్వారా దేర్ ఇస్ వెరీ లవ్ఫుల్ విజన్ టువర్డ్స్ ఈచ్ అదర్ అందరిపై చాలా ప్రేమపూర్వకమైన దృష్టి ఉంటుంది ది ఫీలింగ్స్ ఆఫ్ బిలాంగింగ్ ఫీలింగ్స్ భావనలు నా వాళ్ళు అనే భావనలు ద్వారా ఫీలింగ్స్ ఆఫ్ అప్రిసియేషన్ మెచ్చుకునే భావనల ద్వారా holding to my own entity and allowing everyone to hold to their own entity nanu nen telusukoni vallani vaal aatma gurinchi telusukonela I create a lovely nenu oka an angelic relationships priyamaina దైవీ సంబంధాలను తయారు చేస్తున్నాను తయారు చేసుకుంటున్నాను అందరి వంక ఒక ఫరిస్తాలానే చూస్తున్నాను ఈ పవిత్రమైన దృష్టి ద్వారా ఈ దృష్టి ఇది నా కోసమే కాకుండా ఇది శక్తిగా కూడా అవుతుంది దాని ద్వారా ఈ శక్తి ద్వారా ఒకరికొకరికి ప్యూర్ ఫీలింగ్స్ పవిత్రమైన భావనలు తయారవుతాయి సో నౌ వి ప్రాక్టీస్ మనం ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేద్దాం be in your eternal stage మన అనాది స్థితిలో పవిత్రమైన అనాది స్థితిలో ఉండి and with this attitude of purity ఈ పవిత్రమైన వైఖరితో దృష్టిని with another angel like you మనలాంటి ఇంకొక ఫరిస్తాకు very very lovely feelings ఫరిస్తాతో పంచుకుందాం
మన ఒకరికొకరు ఒకళ్ళ కోసం ఇంకొకరు చాలా ప్రేమపూర్వకమైన ప్రియమైన ఆత్మికమైన భావనలను పెంపొందించుకుందాం. ఇప్పుడు బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ ఈ ఏంజలిక్ స్థితిని అనుభవం చేద్దాం. बाबा से पूछते हैं तो विदेशी लोग बाबा ने अड़ता रू बाबा मैं मु वेरे वेरे देशाल लो फॉरेन लो यंदु पुट्टे मु मरी यंदु को डबल फॉरेनर्स का या मु दिन की बाबा जवाब इच्छारू చూడండి, ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చటమే విశ్వ కళ్యాణకరమే మన వృత్తి. మరి మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆక్యుపేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? విశ్వ కళ్యాణి, విశ్వ కళ్యాణమే కదా. మరి విశ్వ కళ్యాణం చేయటమే మన వృత్తి. మరి మొత్తం ప్రపంచానికి ప్రయోజనం కలిగించాలంటే ఆలోచించండి, మనం మధువనం నుండి బయలుదేరిన తర్వాత మరి మొదట మేము మధువన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే వేరే భాషలు తెలిసేవి కాదు. అమెరికాకు వెళ్తే వాళ్ళ భాష వాళ్ళది, బ్రెజిల్కి వెళ్తే వాళ్ళ భాష వాళ్ళదే, లండన్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆ దేశం భాష భిన్నంగానే ఉంటుంది. మరి మేము ఇన్ని భాషలు కూర్చొని నేర్చుకోవటం మొదలు పెడితే విశ్వానికి సేవ ఎలా అవుతుంది? అందుకని ఈ రూపం ధారణ చేసి అక్కడ ధారణ చేస్తారు. దాని ద్వారా ఆ భాష మీకు తెలుస్తుంది. దాని వలన సహజంగా విశ్వం యొక్క సేవ జరుగుతుంది. అందుకే బాబా మీకు అక్కడ జన్మనిచ్చారు సేవ చేయటానికి. ఆ కారణం చేతనే అది మీ సేవా స్థలం. అయితే మధువను మనందరికి శాశ్వత చిరునామా. బాగుందా? సరేనా? యు లైక్ ఇట్? లైక్? నచ్చిందా? నచ్చిందా? లైక్? లైక్? ఓకే. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. వి ఫీల్ వెరీ ఫార్చునేట్ టు బి ఇన్ బోత్ దాదీస్. చాలా భాగ్యశాలులం ప్రతిరోజు ఇద్దరు దాదీలను మనం ఫీల్ అవుతున్నాము. మనం వాళ్ళతో వాళ్ళు మనతోనే ఉన్నట్టుగా మనం అనుభవం అవుతుంది. గుల్జార్ దాది ఎప్పుడు సహజంగానే సైలెన్స్ లో ఉండేవాళ్ళు. సహజమైన నిశ్శబ్దం అంటే తను ఏది అవసరమో అదే ఆలోచించేవాళ్ళు, ఎంత అవసరమో అంతే ఆలోచించేవాళ్ళు.
ఎక్కువ ఆలోచనలు ఉండేవి కాదు, ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు ఉండేవి కాదు. చాలా అది ఒక గిఫ్ట్. మరి ఎప్పుడు తను తన బుద్ధి బాబాతోనే ఉంచేవాళ్ళు. మరి బుద్ధి బాబాతో ఉండాలంటే ఆటోమేటిక్ గా మరి బుద్ధే కదా అన్ని విషయాల్లోకి వెళ్ళేది. ఎందుకు ఏంటి ఇది అది ఇందులోకి వెళ్ళేది బుద్ధే, ఇంకా తిరిగేది బుద్ధే కదా. మరి ఆ బుద్ధి తిరిగేటప్పుడు మనసులో కూడా వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి నాకు ఆ లక్ష్యం ఉంటే నా బుద్ధిని బాబాతోనే ఉంచాలి అని అది తన తన లక్ష్యం. ఎప్పుడు గుల్జార్దాది లక్ష్యం అదే ఉండేది. ఎందుకంటే బాబా మెసేజ్ ఇవ్వాలి, బాబా తన రథంగా ఉపయోగించాలి, మరి బాబా నుండి తనకు తనకు సూచనలు రావాలి. మరి దాది యొక్క లక్ష్యం నా బుద్ధి బాబాతోనే ఉండాలని. దానివల్లనే తను తనకు మైండ్ సైలెన్స్ చాలా సహజంగా అయిపోయింది. బుద్ధి సైలెన్స్ మనం కూడా ఆ ప్రయోగం చేయాలి. నా బుద్ధి బాబాతో ఉండాలంటే, బాబాను అనుభవం చేయాలంటే, బాబా తోడును తెలుసుకోవాలి అంటే, బాబా యొక్క బలము బాబా యొక్క మద్దతు మనకు కావాలి అంటే, మరి ఆ లక్ష్యం మనం ఉంచుకుంటే దాన్ని సాధన చేస్తే మనకు తెలుస్తుంది. సహజంగా చాలా తక్కువ ఆలోచనలు వస్తాయి. అదే సహజమైన సైలెన్స్. మరి నేను ఈరోజు మౌనంలో ఉన్నాను, ఈరోజు సగం రోజు మాట్లాడను. కొంతమంది వీకెండ్ అంతా మౌనం అని చేస్తారు. కానీ మనం సైలెన్స్ అనేది కర్మయోగులుగా ఉన్నప్పుడు కలిపి చేసుకోవాలి. మరి ఈ శబ్దంలోకి వస్తూ కూడా శబ్దంలో ఉండాలి. మరి ఆ సహజమైన సైలెన్స్, నేచురల్ సైలెన్స్ ఉండాలి. Connecting intellect with Baba is very buddhito buddhini baba tho connect cheyatam tho vastundadi. Mari dadi double foreigners tho maatladutunnaru. మరి డబుల్ ఫార్నర్స్ అనుకుంటారు, ఇదే మా ఫ్యామిలీ, మా కుటుంబం, ఇదే మా ఇల్లు అంటారు. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, మేము ఎందుకని అక్కడ ఇక్కడ వేరే కంట్రీస్లో పుట్టాము, ఇక్కడ ఎందుకు పుట్టలేదు అనుకుంటారు. నాకు గుర్తుంది, మేము కొంతమంది నేను మూడో సిస్టర్ను ఇండియా నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లో. మేము ఎప్పుడు దూరం అనుకునే వాళ్ళము, మధువన్ ఏమిటంటే వెళ్ళలేము, సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు కంటే ఎక్కువ వెళ్ళలేము. మరి ఢిల్లీలో అయితే ప్రతి నెల వెళ్ళే వాళ్ళము, ప్రతి వారం ఒక్కోసారి బాబా పిలిచేవాళ్ళు. మరి నేను కూడా అడిగేదాన్ని బాబా నీ ప్రశ్నను బాబా, మరి దీది మన్మోహిని కూడా అడిగేవాళ్ళం, ఎందుకు మేము వెళ్ళాలి దూరంగా, ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళం. తను మన్మోహిని దీది చెప్పారు, మరి ఫారిన్ కంట్రీస్ లో విదేశాల్లో సేవ అంటే రెండో చాప్టర్ మొట్టమొదటిది 37, రెండవది 70 జరిగింది. మరి చాలా ముఖ్యం, మనం ఫీల్ అవ్వాలి, మనం ఈ పాత్రను పోషించాలి, అక్కడికి వెళ్ళాలి అని. మరి మళ్ళీ చెప్పారు, దాది కూడా మురళీలో, బాబా కూడా మురళీలో చెప్పారు, మరి డబుల్ ఫారినర్స్ రావటం మొదలు పెట్టిన దగ్గర నుండి, వేరే దేశాల్లో సెంటర్లు మొదలైనప్పటి నుండి బాబా పేరు ప్రపంచ విశ్వ కళ్యాణం అనేది ప్రాక్టికల్ గా జరిగింది. అంతకు ముందు అయితే మరి భారతదేశానికి కళ్యాణమే జరిగేది కదా, కానీ తన టైటిల్ తన బిరుదు అది కాదు కదా, విశ్వ కళ్యాణకారి. మరి నాకు అది కంఫర్టబుల్ అనిపించింది. మొదట్లో అది ఎలా ఉండేదంటే, మాకు ఎంతో మంది పెద్ద సెంటర్లు, చాలా మంది విద్యార్థులతో అలవాటు ఉండేది. మరి ఇక్కడ చూస్తే ఇద్దరు ముగ్గురు ఉంటారు చిన్న చిన్న సెంటర్లు. మరి మొదట్లో అయితే చాలా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ చాలా బాగుండేది, ఎందుకంటే బుద్ధి బాబాతోనే ఉండేది. మరి అది చాలా తీవ్రమైన జ్వాలాముఖి యోగం. బాబా స్మృతి అలా ఉండేది. మరి దీది చెప్పారు, ఈ స్థాపనలో రెండవ చాప్టర్ మొదలైంది. మరి బాబా ఇప్పుడు వరల్డ్ బెనిఫాక్టర్, విశ్వ కళ్యాణకారి అనే బిరుదు ఉంది కాబట్టి మన పరివారం కూడా పెరుగుతూ ఉండాలి.
అందులో చాలా మంచి భావన ఉంది. మనం కూడా ఈ లక్ష్యాన్ని ఉంచుకోవాలి, మన బుద్ధిని బాబాతోనే ఉంచాలి, అనుభవం చేయాలి సైలెన్స్ ను. చాలా సహజంగా దాది గుజార్ చేసినట్టే చేయాలి. ఓం శాంతి. బాబా మాట్లాడుతూ, పిల్లలు తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి, ఫాలో ఫాదర్. ఇది బాబా యొక్క మహావాక్యం. వరదాన రూపంలో పనిచేస్తాయి. తండ్రిని చూడండి, మరెవరిని చూడద్దు. ఈ కళ్ళు చాలా బాగున్నాయి. తండ్రిని చూడటంతో చాలా సంతోషంగా ఉంది. కళ్ళతో తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి, అంతే. ఇంకేమి చేయకూడదు, ఇంకేం చెప్పకూడదు, ఇంకేం ఆలోచించకూడదు. ఇదే అశోచిత, అకర్త, అభోక్త. ఆలోచన లేదు, చూడటం లేదు, చేయటం లేదు. ఏం చేయాలి, ఇంకేం చేయాలి? మీరు చేస్తే వాళ్ళు, నేను చేశాను అనే భావంతో ఉండకూడదు. నేను ఏం చేయలేదు, నేను అనుసరించాను అంతే బాబాని. ఏం చేశాను నేను? గౌరవం మరియు అవమానానికి కోరికలకు కూడా అతీతంగా ఉండాలి, అభోక్తగా ఉండాలి. అటువంటి దశను సృష్టించుకోవటానికి ఈ సమయం, ఈ ఆలోచనలు సహాయపడతాయి. సమయానికి విలువ ఉన్నప్పుడే మాత్రమే బాబా సహాయం అందుతుంది. ఆలోచనలు, సమయం, స్వయం, సహకారం, నిజాయితీ, అందులో కూడా చాలా నిజాయితీ. నిజాయితీ ద్వారా ఎవరైనా ఆలోచనల్లో ఎవరు ఎలాంటివి ఉండకూడదు. వీళ్ళ సంస్కారం ఎలా ఉంది, ఈ మాట్లాడారు, ఇలా మాట్లాడారు, ఇలా చేశారు కాదు, అలా చెప్పకూడదు. నేను అకర్త, బాబా మనల్కి ఏం చేయాలో డ్రామా చాలా ఖచ్చితంగా ఉంది. యజ్ఞ సృష్టికర్త బాబా, ఇది బాబా యొక్క యజ్ఞం. బాబా సేవలో ఎవరైతే చేస్తున్నారో బాబా తిరిగి ఇస్తున్నారు. మనం శ్రేయోభిలాషులుగానే ఉండాలి, శుభచింతకులుగానే ఉండాలి. ఓం శాంతి. Daddy said to see father and follow father. Daddy chepparu baba tandini chudandi, tandini anusarinchandi. Daddy yokka oka lakshanam tanu baba nundi teeskoni baba nu anusarincharu. Adi andar meeda subha aashisulu, subha bhavanalu, subha aashisulu undevi. Yajnam antatlo daddy janaki eppudu తన భావనలు ఎవరి పట్ల మారేవి కాదు, ఎప్పుడు శుభ భావనలు మారేవి కాదు. ఎవరి మీద వాళ్ళు తన
తన నమ్మకాన్ని పోగొట్టుకునే వాళ్ళు కాదు. మనలో లోపాలు ఉంటాయి, మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ప్రతిదాని కోసం. అందరూ పురుషార్థులే, కానీ ఒక్కోసారి వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళ సంస్కారం ఇలాంటిది, ఇలా అంటే ఇలా చూస్తే చూడగానే ఏమవుతుంది, మనం చెప్పిన చూసిన నాకు మంచి భావనలు ఉన్నాయన్నా కానీ భావనలు మారిపోతాయి, సద్భావన కూడా మారిపోతుంది. మరి దాది మనందరికి కూడా ఈ అనుభవం ఉంది, ఇలాంటి అనుభవం. శుభ భావనలు, శుభమైన ఆశీస్సులు అవన్నీ ఈ ధైర్యాన్ని ఇవ్వటం, వాళ్ళల్లో ఆశను చిగురెత్తించటం వాళ్ళ జీవితంలో. కానీ నేను సడన్ గా వాళ్ళని ఏదేనైనా ఏలెత్తి చూపిస్తే దేనికైనా దేని మీద అయినా అందులో వాళ్ళల్లో నిరాశను కలుగు చేస్తున్నాం. వాళ్ళు దాన్ని వాళ్ళ మీద, స్వయం మీద వాళ్ళు నమ్మకాన్ని, భవిష్యత్తు మీద వాళ్ళ నిర్ణయ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోతున్నట్టే కదా. నాకు శుభభావనలు, శుభాదశలు ఉంటే వాళ్ళను ఇంకా ముందుకు తీసుకువెళ్ళచ్చు, వాళ్ళని ఇంకా ధైర్యశాలుగా చేయొచ్చు, ఇంకా జ్ఞానులుగా చేయొచ్చు. ఎప్పుడు నా ఆలోచనల ద్వారానే కాకుండా నా మాటలు కూడా అలానే ఉంటాయి, ఎప్పుడు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటాయి అందరినీ. వాళ్ళు ఇంకా వృద్ధి చెందటానికి మంచి సాధన, మంచి నిమిత్తం అవ్వటానికి అందరం కలిసే కదా నిమిత్తమైంది బాబా సేవలో. మరి తప్పకుండా నేను చెప్తున్నాను దాది ధ్యానికి వాళ్ళలో అలాంటి వాళ్ళలో ఒకళ్ళు తను ఎందుకు చేయగలిగారు అంటే, తనలో మూడు ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో చాలా ముఖ్యమైనది, ఫస్ట్ తనలో ఎంతో ప్రేమ ఉండేది, లవ్. నేను అందరినీ ప్రేమించాలి, లవ్. మరి ప్రేమ ఉన్నప్పుడే అనుకుంటాము అందరి కోసం చాలా ఉన్నతంగా ఆలోచిస్తాము ఆత్మ గురించి. మరి మన మనసు, మన హృదయపూర్వకంగా దీవెనలు వస్తాయి, మీరు విజయులుగా అవుతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీ ఉన్నత స్థితిని చేరుకుంటారు అనే విధంగా మనసు, పెద్ద మనసుతో మనం జీవిస్తాం. మరి ఎంతమంది మనలో అలా చేస్తున్నాం, కొంత ఎవరో చేయెత్తుతున్నారు, మరి చాలా మంచిది. పిల్లలు ఎప్పుడు చివరిలో వచ్చేవాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు కదా, వేగంగా. ఇది చాలా మంచిది. ఎప్పుడు ఎప్పుడు ఎలా చూడాలంటే మన మాటలు. అందుకనే నాకు ఆ టాపిక్ నచ్చింది, భావం, భావన, భాష. మన మన ఇంటెన్షన్స్ మన బాగా ఉన్నప్పుడు మన మాటలు అలా ఉంటాయి. మనలో శక్తి, భౌతికమైన మానసికమైన శక్తి అంతా మనం ఈ దీవెనలు మిగతా వాళ్ళతో పంచుకోవటం ద్వారా వస్తుంది. మనం ఈ మాటలతో, ఆ మాటలు అలా ఉన్నప్పుడు దీవెనలాగా మిగతా వాళ్ళు అలా, వాళ్ళ భావనలు అలా ఉంటాయి. మరి ప్రేమనే చూడండి, బాబా తాను ప్రేమిస్తారు. ఎన్నిసార్లు బాబా అంటారు మధురమైన మధురమైన పిల్లలు అని, బాబా మనల్ని ఎంతో ప్రేమిస్తారు. ఆ లవ్, ఆ ప్రేమలో బాబా ఎన్నో మంచిగా మాట్లాడతారు. నేను నా మనసులో ప్రేమ ఉన్నా కానీ నేను ఆ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచకపోతే, అంటే ఐ లవ్ యూ అని మాటలతో చెప్తానని కాదు, కానీ ఆ వైబ్రేషన్స్ వ్యక్తపరచకపోతే, ఆ ప్రేమ భావాన్ని వ్యక్తపరచకపోతే ఎలా? మరి నాకు ప్రేమ ఉంది, అందుకే ఇంకొక లక్షణం ప్రేమతో పాటు అదేంటంటే శాంతి, రెండో లక్షణం. నా శాంతి కోసం, నా పూర్తి శాంతి కోసం నేను ఎంత తొందరగా నా ఆలోచనలను పరివర్తన చేయగలుగుతాను, ఆ ఆలోచనలను వెంటనే నేను ఒక మంచిగా అత్తుకునే, మనసుకు అత్తుకునే విధంగా చెప్పగలను. ఒకసారి మనం సరైన మాటలు చెప్తాము, సరిగ్గా చెప్తాము, కానీ సరైన దారిలో చెప్పము, సరైన విధంగా చెప్పము. నాకు చాలా చాలా ప్రయత్నం నడుస్తూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పాలి కానీ ఎలా చెప్పాలి, వాళ్ళు నిరాశ చెందకుండా
ఎవరు దుఃఖపడకుండా చెప్పాలి. నేను ఎవరికి అలాంటి దుఃఖాన్ని కలిగించకూడదు. మరి దాది యొక్క ఆ పవిత్రమైన భావనలు చాలా చాలా ఏది జరిగినా కానీ తను ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు. తను దాది సంస్కారాలను చూసినా కానీ ఎప్పుడు లోపలికి తీసుకునేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. దాని ద్వారా తను ఎప్పుడు శాంతంగా ఉండేవాళ్ళు, పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. మూడో క్వాలిటీ ఏంటంటే, మూడో లక్షణం ఎందుకంటే తన మనసులోకి తీసుకోలేదు కాబట్టి తన మనసు ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉండేది తన హృదయం. ఎందుకంటే నేను బాధ పడ్డాను అంటే జరుగుతుంది కదా ఇది, నేను బాధపడ్డాను అంటే ఆ విచారం ఉండిపోతుంది కదా. అప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఏదైనా వేళ్ళలోకి చిన్న పేడు వెళ్ళినా గానీ అది నొప్పి పడుతూనే ఉంటుంది. అది తీసే వరకు, మరి ఆ చిన్న పేడును తీసే వరకు నొప్పి పడుతూనే ఉంటుంది. వేలు అది ఇన్ఫెక్షన్ అవుతుంది, వస్తుంది, మళ్ళీ అవసరమైతే ఇంక తీయకపోతే దానికోసం ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మరి అలాగే ఏదైనా మనసుని తాకింది, హృదయాన్ని తాకింది, మనం విచారపడ్డాము, మరి ఆ యొక్క పేడును తీసేయాలి, ఆ పుల్లును తీసేయాల్సిందే. మరి అదే దాది చెప్తున్నారు, మరి మీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటం అంటే ఏదైనా బాధను మీరు తీసుకున్న దాన్ని దుఃఖాన్ని మరి తొలగించుకోవాలి. మరి ఎవరైనా అది చేస్తున్నప్పుడు తెలుసుకోకపోతే, నాకు ఎవరైనా తెలుసుకోకుండా చేసేది ఏదైనా చేస్తే అది నాకు బాధ అనిపిస్తే నేను ఎలా తీసేస్తాను, నన్ను ఎలా నేను నయం చేసుకుంటాను. వెంటనే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చాలా చాలా గట్టిగా ఉండాలి. అంటే నేను ఏ బాధను తీసుకోను, నేను ఏ దుఃఖాన్ని తీసుకోను, దానివల్ల నా హృదయం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు లోపల ఉంటే అది శుభ ఆశీస్సులు, శుభభావనలు ఉండటం ఉంచుకోవటం కుదరదు. అది మనం అందరం బాబా పిల్లలు, మనందరికీ ప్రేమ ఉంది, కానీ అది వ్యక్తపరచటం కుదరదు. అది సరైన ప్రదంలో వ్యక్తపరచాలి అంటే మన హృదయం ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి బాధ ఉండకూడదు. నన్ను అవమానించారు, నన్ను బాధించారు, ఏదైనా కానీ మరి అదంతా అది ఆత్మల యొక్క వాళ్ళ వాళ్ళ పాత్రలు, డ్రామాల దృశ్యాలు. కానీ మనం అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, చెక్ చేసుకోవాలి, నాకు ఏదైనా కొంచెం అయినా అలాంటి ముళ్ళు ఉందా నాలో. ఎవరైతే బాధనిచ్చారో, దుఃఖాన్ని ఇచ్చారో, మరి అది తప్పైనా కానీ జానకి దాది చెప్తున్నారు, తీసుకునే దాది తీసుకోవటం, బాధను తీసుకోవటం కూడా తప్పే. అది నాకు కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవటానికి, కానీ నాకు తెలుసు ఇప్పుడు బాధను తీసుకోవటం కూడా, తీసుకోకపోవటంలో కూడా చాలా ప్రయోజనం ఉంది. మరి ఎవరు ఏదైనా బాధ ఉంటే ఎక్కడొక్కడ ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు మన వైఖరిలో కనపడుతుంది, మనకు అదే విధమైన ప్రతిస్పందన ఉంటుంది. నేను ఆ బాధ ఉంది, అది నాలో ఉంది అంటే నేను ఆ బాధలోనే ఉంటాను, మరి ఆ ముళ్ళు గుచ్చుతానే గుచ్చుకుంటూనే ఉంటుంది. నేను ఏదో ఒక రోజు మరి ఇంకొకరిని బాధించే విధంగా మాట్లాడతాను నాకు తెలియకుండా, ఎందుకంటే ఆ బాధ నాలో ఉంది కాబట్టి. మరి శుభ భావనలు, శుభ ఆశీస్సులు ఉండవు, రాలేవు ఇంకొకళ్ళ మీదకి. మరి అందుకే చాలా ముఖ్యం ఆ శాంతి, ఆ ప్రేమ, శాంతి, స్వచ్ఛమైన మనసు ఉండాలి. మరి అందుకనే ఎలాంటి బాధ ఉండకూడదు. అది నెగటివ్ ఆలోచనలు కాదు, ఏ విధమైన లోతైన ఏది మిగిలి ఉండకూడదు. మరి అందరికి అందరూ చెక్ చేసుకోవాలి, ఏముంది నాలో, ఏం మిగిలిపోయి ఉంది, అది అంతా తొలగించుకోవాలి, అదంతా బాగు చేసుకోవాలి, అంత స్వచ్ఛంగా ఉండాలి. దాని ద్వారా నేను శాంతంగా ఉంటాను, నేను ప్రేమగా ఉంటాను,
అవుతాను. మరి నాలో ఇంకేదైనా ఉంటే నేను ప్రేమపూర్వకంగా ఉండలేను, పీస్ఫుల్ గా ఉండలేను అంటే నేను మంచి ఆశీస్సుల్ని కూడా స్వచ్ఛమైన భావనలు కూడా ఇవ్వలేను. మరి విశ్వ కళ్యాణకారి అవ్వాలి అంటే ఇది చాలా ముఖ్యం, ఇది అనుసరించాలి. మరి దాది ఏం చెప్తున్నారో చూడండి. దాది జానకి జీవితంలో మరి నేను ఇంకా మళ్ళీ చెప్తాను. Shanti, everyone. Good evening. Good evening. It was so beautiful. Good evening. Chala baundi dadilnu chodatam chala adrushtam manam ila tayanni moini didi tho kalisi ila tayam spend cheyatam sayantram manam gadapatam chala chala baagundi. Ee roju bog message ni nenu koncham miss ayyanu. నేను 12 రోజుల భోగ మెసేజ్లను చూస్తూ ఉంటే నేను నమ్మలేకపోయాను. మోహిని దీది ఎలా ప్రతిసారి వేరే వేరే భోగ మెసేజ్లను చాలా లోతుగా చాలా శక్తివంతంగా తీసుకొచ్చారు అని. మరి ఈరోజు చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. ఇతర దాదీలను చూస్తూ ఉంటే మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే వాళ్ళల్లో చాలా ప్రేమపూర్వకమైన దగ్గరతనము, చాలా మధురమైన సంబంధం బాబాతో ఉంది. వీళ్ళు ఈరోజు 10 అడుగులు ప్రియమైన మధురమైన దగ్గరైన సంబంధం బాబాతో ఉండటం కోసం గుల్జార్ దాది పంచుకున్న దాని నుండి చెప్పిన దాని నుండి ఇప్పుడు ఎవరైనా అడిగితే మీ వృత్తి ఏంటి అంటే మీరు చెప్పాలి కదా, నేను విశ్వ కళ్యాణక చేయటానికని. మరి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. బాబా వ్యాపారం నా వ్యాపారం, బాబా వ్యాపారం ఏదైతే ఉందో అదే నా వ్యాపారంగా అవ్వాలి. మరి మోహిని దీది పంచుకున్నారు, బాబా మురళిలో చెప్పారు బాబా విశ్వ కళ్యాణకారి అని. అది ప్రాక్టికల్ గా జరిగింది. మరి నేను కూడా అలా విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి, బాబా విశ్వ కళ్యాణకారి అయినట్టుగానే. మరి బాబా బిజినెస్ ని నా బిజినెస్ గా చేసుకున్నప్పుడు ఆ ప్రేమ పూర్వకమైన దగ్గరతనము మధురమైన సంబంధం బాబాతో ఉంటుంది. రెండవ పాయింట్ దాది గుల్జార్ని మనందరం కలిసాం కదా, దాది గుల్జార్లో చూడొచ్చు దాదికి ఎలాంటి ఎక్కువ ఆలోచనలు ఉండవు, ఎక్స్ట్రా ఆలోచనలు. తను నిజంగా రియల్గా తను ఏది అనవసరమైంది ఆలోచించరు, ఏది అవసరమయో ఆ ఆలోచన మాత్రమే ఉంటుంది. మరి అలా నిజంగా అలా చేయాలి అంటే కావాల్సిన ఏం చేయాలి అంటే చాలా సహజంగా తను చాలా సహజంగా సైలెన్స్ గా ఉండేవాళ్ళు ఒకటి. రెండోది చాలా ప్రేమపూర్వకమైన సంబంధం మధురమైన కనెక్షన్ బాబాతో ఉండేది. మూడవది బాబా నుండి బలాన్ని సపోర్ట్ ను తీసుకోవాలంటే మద్దతును తీసుకోవాలంటే సైలెన్స్ కావాలి. ఆ సైలెన్స్ ద్వారానే మనం సహజంగా తీసుకుంటాం ఆ సపోర్ట్ ని. నాలుగవది నాకు బాగా నచ్చింది, మోహిని దీది చెప్పారు కలుపుకోవటం, నిశ్శబ్దాన్ని సైలెన్స్ ను కర్మయోగంతో కలిపి చేయటం. మరి సైలెన్స్ మౌనం అంటే ఒకరోజు వేరేగా ఉండి చేయటం కాదు, మరి మౌనం అంటే మరి మనం చేసే కర్మయోగాల్లో కలిపి చేయటము. ఐదవది జానకి దాది చెప్పిన దాని నుండి మరి తండ్రిని చూడటం, తండ్రిని అనుసరించటం, ఇంకెవరిని చూడకుండా ఉండటం. మరి మూడు ముఖ్యమే, తండ్రిని చూడాలి, తండ్రిని అనుసరించాలి, మరి ఎవరిని చూడకూడదు వేరే వాళ్ళను. దానికోసం చాలా ప్రేమపూర్వకమైన దగ్గరతనము మధురమైన సంబంధం బాబాతో ఉండాలి. మరి అది కూడా నచ్చింది, ఏది చూడొద్దు, ఏది ఆలోచించొద్దు, ఏది అనొద్దు. ఈ అకర్త అసూచిత అకర్త అబోర్త మరి బాబా కోసం వాడేవాళ్ళం. మరి బాబా యొక్క బిరుదులు అజన్మ అసూచిత అకర్త అబోక్త. మరి ఇప్పుడు దాది ఉపయోగించిన విధానం ప్రత్యేకంగా
తను ఉపయోగించారు ఆ భోక్త అనే దానికి తను చెప్పారు మీరు ఏమి అనుభవం చేయొద్దు అనవసరమైనవి అని తను ఏ విధంగా వాడారు అంటే మీరు గౌరవం కావాలి ఎలాంటి అవమానము పడకూడదు అవమానాన్ని లోపలికి తీసుకోకూడదు ఫ్రీగా ఉండాలి గౌరవం అవమానం నుండి అనేది ఇదే ఆ భోక్త తీసుకోకుండా ఉండటము మరి ఏడవది అది ఏడవది ఎనిమిదవది మరి సమయానికి విలువనివ్వటము మరి సమయానికి ఎంతో విలువ ఇవ్వాలి సమయానికి ఆలోచనలకి స్వయానికి మరి నిజాయితీకి మనం చాలా విలువనివ్వాలి దాని వల్లనే మన దగ్గరతనము బాబా యొక్క మధురమైన సంబంధం వల్ల ఉంటాయి తొమ్మిదవది తొమ్మిదవ పాయింట్ మోహిని దేవి చెప్పారు ఎలా ఆది జానకి యజ్ఞంలో తన తన గురించి తన యొక్క శుభాశిస్సులు శుభభావనల గురించి అందరికీ తెలుసు తను నన్ను గుర్తించారు కానీ నేను వెళ్ళినప్పుడు నేను గుర్తుపట్టలేదు నేను చాలా కొత్త దాన్ని నాకు అంత సరిగ్గా అందించలేదు కానీ నేను జగదీష్ బాయ్ క్లాస్కి వెళ్ళాను అక్కడ జానకి దాది గురించి చెప్పారు జగదీష్ భాయ్ తను ఎప్పుడు అందరి కోసం స్వచ్ఛమైన భావనలు శుభమైన ఆశీస్సులు ఉంటాయని మరి హనుమంతుడిని చూసినప్పుడు గుండెల్లో రాముడే ఉంటారు మరి మనం కూడా మన మనసులో కూడా ఎప్పుడు బాబా అలానే శుభభావనలు శుభాశిస్సులు ఉండాలి మరి పదవ పాయింట్ దీది చెప్పారు చాలా బాగా చెప్పారు ప్రేమ కోసం మనం ప్రేమపూర్వకంగా ఉండాలి అందరిపై మరి అన్ని పరిస్థితుల్లోనూ మనం శాంతిని ప్రాక్టీస్ చేయాలి స్వచ్ఛతను ప్రాక్టీస్ చేయాలి మనం ఎప్పుడు స్వచ్ఛత అంటే మనం ఎవరికి బాధను ఇవ్వకూడదు బాధను తీసుకోకూడదు అది మన తప్పు బాధను తీసుకోవటం అదే పదవది ఓం శాంతి రేపటి పాయింట్ పీస్ శాంతి అండ్ లవ్ షుడ్ డీప్లీ పెనిట్రేట్ ద సోల్ శాంతి పరిశుభ్రత మరియు ప్రేమ మొదలైనవి ఆత్మ అంతరంగంలోకి వెళ్ళాలి కారణం ఏమైనా నేను ఎలాంటి దుఃఖాన్ని తీసుకున్నా అది నా తప్పే ఇట్ ఇస్ నాట్ ద మిస్టేక్ దుఃఖం ఇచ్చిన వారి తప్పు కాదని గ్రహించాలి రియలైజ్ దిస్ classic dadi janki pose janki dadi club pose looking at dadi and looking at dadi's picture you feel like your heart gets so full you know listening to her photo chustunte manasu nindi potundi look at that so sweet om shanti om shanti the one of the I think that self respect or kind of feel proud is atmagauravam to follow baba and baba that anusarinchatamlo manam chodochu janaki dadi mukhamlo ippudu kanapadutundi tana yokka adhikaram chodochu edi chesina chala adhikaranga cheptaru endukante tana em chesina gaani తను ఏం చేయాలో అదంతా మనకు అంత కృత్రిమ అనుసరించట్లేదు బాబా సరిగ్గా అనుసరిస్తే ఆ యొక్క ఆత్మ అధికారం వస్తుంది దానికి అది ఏది చెప్పినా గానీ చాలా ఆత్మస్థైర్యంతో చెప్పేవాళ్ళు ఎప్పుడు దేని మీద అనుమానం పడేవాళ్ళు కాదు ఇది చెప్పాలా లేదా అనుకునే వాళ్ళు కాదు చాలా అధికారికంగా చెప్పేవాళ్ళు
ఎందుకంటే తన బాబాను బాగా అనుసరిస్తాను, అలానే అనుసరిస్తే మన స్థితిని ఎలా ఉండాలో అలా చేసుకుంటే చాలా చాలా సహజమైన అధికారికత మన వ్యక్తిత్వంలోను మరి వస్తుంది, మనలో అది కనపడుతుంది. దాది జానకి సింపుల్ గా కనపడతారు కానీ చాలా రాయల్ గా ఉంటారు, ఎందుకంటే తను అలా గట్టిగా దృఢంగా అయ్యారు. తనలో ఉన్న ఒకటి ఏంటంటే ఎప్పుడు మొదటి నుండి మొదట్లో నాతో మాట్లాడేవాళ్ళు కొన్ని విషయాల గురించి తను అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు ఓకే ఓకే సార్ ఏదైనా కానీ ఏది చేసినా కానీ ఓకే అనేవాళ్ళు, మరి ఏది లోపలికి తీసుకునేవాళ్ళు కాదు. మరి మనం కూడా ఆ స్థితిని చేరుకోవాలి. మరి ఏది అయినా కానీ పరిస్థితి అయినా కానీ డ్రామా కానీ ఎవరైనా కానీ యాక్టర్లు అయినా కానీ మనం తీసుకోకూడదు. అదే మనలో ఉన్న సమర్థత, మన యొక్క అంతర్ముఖంగా మనం మనం కంట్రోల్ చేయగలిగేది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మరి అలానే ఇద్దరు దాతీలు చాలా చాలా మంచి ఉదాహరణలు. ఓం శాంతి. బాబా ఒకసారి మనల్ని టెస్ట్ చేశారు, బాబా మురళి పూర్తి చేశారు. మరి కూర్చునే వాళ్ళు బాబా ఒక పరుపు మీద బాబా అన్నారు, వచ్చి నా పక్కన కూర్చో బాబా ఏం చెప్పారు నువ్వు చెప్పు అన్నారు. మరి నేనేం చెప్పాలి బాబా? బాబా ఇది చెప్పారు అది చెప్పారు, బాగుంది. మరి బాబా ఖుషి అయిపోయారు అది విని. రెండు మాటలు చెప్పగానే బాబా ఖుషి అయిపోయారు. ధైర్యాన్ని ఉంచాం కదా బాబా, చూస్తూ ఉన్నారు ఆజ్ఞాకారి, నేను చెప్పింది పాటిస్తున్నారు. మరి అలా సేవలో శ్రద్ధ, ఆజ్ఞాకారి, సేవలో ఏదైతే సూచన వచ్చిందో దాన్ని పాటించటం. सुदर्शन चक्रधारी ब्रह्म कुलभूषणों को हनुमत गुणवासियों के नमस्ते। వివరించిన మొదటి పాయింట్ ఏంటి, మీరు ఎవరి పిల్లలు అని బాబా అడుగుతున్నారు. బాబా నేను నిన్ను అడుగుతున్నాను, అమ్మా బాబా ద్వారా శివ బాబా చెప్పండి. శివ బాబా సంతానం, ఎవరి సంతానం? శివ బాబా సంతానం. మరి నేను ఎవరి సంతానాన్ని? మీరు బ్రహ్మ బాబా శివ బాబా సంతానం. నేను ఒక విషయమే కదా అడిగింది. మరి నేను శివ బాబా పిల్లలు అని చెప్పలేరు, ఎందుకంటే మీరు బ్రహ్మ కుమార్ మరియు బ్రహ్మ కుమారీలు. ఒకవైపు మీరు బ్రహ్మ కుమారులని ఇంకోవైపు శివబాబా పిల్లలు అంటారేంటి? ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఒక ఆత్మగా మేము శివబాబా పిల్లలం. సదర్శన్ చక్రధారులు బ్రహ్మ యొక్క నోటి ద్వారా సృష్టి జరిగింది. మీరు మీ జవాబును మార్చుకుంటున్నారు ఏంటి? మీరు బ్రహ్మ కుమారులు మరి శివబాబా కుమారులు అంటారా? మరి బ్రహ్మ ఎవరు బిడ్డ అని అడిగితే మీరు శివబాబా గురించి వివరించవచ్చు. మీరు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ ఎవరు పిల్లలు అంటే శివబాబా గురించి వివరించవచ్చు. ఈ విధంగా మీరు శివబాబా మనవరాళ్ళు అవుతారు. బ్రహ్మ బాబా శివబాబా బిడ్డ అని మీరు చెప్పిన క్షణం నుండి మీరు శివబాబా మనవరాళ్ళు మరియు బ్రహ్మ పిల్లలు అని అందరూ అర్థం చేసుకుంటారు. బ్రహ్మ కుమారులు మరియు శివబాబా కుమారి పిల్లలు అని ఈ దృఢమైన నమ్మకం ఉంది. శివబాబా మనవరాళ్ళు వారసత్వం శివబాబా నుండి తీసుకుంటారు. ఇదంతా వాస్తవానికి ఒకే విషయం.
మీకు లభించే వారసత్వం తాత శివబాబా నుండి వస్తుంది. బ్రహ్మకు బ్రహ్మ నుండి మీకు వారసత్వం లేదు. ఆలోచించండి, మీరు బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మీరు వివరించాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది తమ వారసత్వాన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా చేయాలి. మరి వారసత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు? తామర పువ్వులు లాంటి స్వచ్ఛమైన జీవితాన్ని గడపండి మరియు తండ్రిని మరియు వారసత్వాన్ని గుర్తుంచుకోండి. స్వచ్ఛంగా మారడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎలాంటి పాపం చేయకూడదు. అశుద్ధంగా ఉండకండి. తండ్రికి చెందిన తర్వాత మీరు ఏదైనా పాపం చేస్తే మరి ఇంకా ఎక్కువ రేట్లు పాపాన్ని తీసుకోవాల్సి వస్తుంది. తండ్రికి చెందిన తర్వాత తండ్రి పేరును తండ్రికి అపకీర్తిని తీసుకురావద్దు. మీరు తండ్రికి అవిధేయత చూపించినప్పుడు మీకు ఇంకా శిక్ష ఎక్కువ పడుతుంది. కలకత్తాలో ఒక ఒక పెద్ద నది ఉంది, దాన్ని బ్రహ్మపుత్ర అంటారు. బ్రహ్మపుత్ర నది అయ్యింది, సముద్రం కూడా. మరి ఇది పెద్ద ఓడరేవు, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మరి సముద్రం కలిసిన చోటు చాలా పెద్ద జరుగుతుంది. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మ ఒక మహాసముద్రం కుమారుడు అని. మీరందరూ ఎక్కడికి వచ్చారు? సాగరం దగ్గరకు వచ్చారు, మహాసముద్రాన్ని కలవడానికి వచ్చారు. మరి భారతదేశంలో ఎన్నో మేళాలు జరుగుతూ ఉంటాయి, ఇది అందరికి ప్రయోజనాన్ని కలిగించే సమావేశం. ఇది ఎగిరే కళను ఇస్తుంది. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవ్వాలి. తండ్రి నుండి రెండు విషయాలు తెలుసుకొని రిఫ్రెష్ అవ్వండి. తర్వాత మేఘాలు చాలా మంచివని బాబాకు తెలుసు, అవి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి, ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మరి ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవటానికి మళ్ళీ వస్తారు. అలాంటి పిల్లలు రిఫ్రెష్ కావడానికి మళ్ళీ మళ్ళీ వస్తారు, మరి ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. జ్ఞానం యొక్క అదృష్టమైన తారలు అయిన మధురమైన అత్యంత ప్రియమైన దీర్ఘకాలం కోల్పోయి మళ్ళీ లభించిన పిల్లలకు ఇప్పుడు మీరు తండ్రికి వారసత్వాన్ని తీసుకుంటారు. తల్లి తండ్రి బాప్ దాదా నుండి తీసుకునే అలాంటి అదృష్టమైన తారల పిల్లలకు ప్రేమ మరియు జ్ఞాపకం మరియు యాద్ ప్యార్. గుడ్ నైట్. సత్య బాప్ ఔర్ సత్యయుగ్ కో యాద్ సదా హి రఖనా. సత్య బాప్ ఔర్ సత్యయుగ్ కో యాద్ సదా హి రఖనా. తిలక్